మీరు పిల్లలకి వర్షపాతం గురించి నేర్పించడానికి మరియు వర్షపాతం కొలవడాన్ని వివరించడానికి ఒక కూజా లేదా గ్లాస్ని ఉపయోగించవచ్చు కూజాను బయట ఉంచండి వర్షం పడిన తరువాత పిల్లవాడు కూజా పక్కన కర్ర ఉంచి నీటి శాతం కొలిచి గీతగీయమనండి అప్పుడు వాళ్లని కూజాను ఖాళీ చేసి మరలా బయట ఉంచమనండి మళ్లీ వర్షం పడిన తరువాత చివరిసారి కంటే ఎక్కువ లేదా తక్కువ వర్షం కురిసినట్లు మీరు అనుకుంటున్నారా అని అడగవచ్చు వారు ఊహించిన తరువాత వాళ్లని కూజాను చివరిసారి గుర్తుతో సరిపోల్చి చూడమనండి ఈ చర్య పిల్లల పరిశీలనా శైలిని మరియు కొలతలను గురించి తెలుసుకోవటానికి సహాయపడుతుంది